హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్కి సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందుగా ఇక్కడ టూ రీడ్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్, అన్లెక్చరు, ఇది రిజిస్టర్ అంటే అప్లై చేసుకోవడము, ఆల్రెడీ రిజిస్టర్ లాగిన్ అవ్వడము. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసి 12 జూన్ 2024 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 2 జూలై వరకు మనకు టైం ఉందండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం ఒకసారి. ఓపెన్ లింక్ టైమ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్. ఓకేనా అండి? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్, ఇక్కడ సీరియల్ నెంబరు, పోస్ట్ కోడు, నేమ్ ఆఫ్ ద పోస్టు, నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎవరికి ఎన్ని ఉన్నాయి, అప్పర్ ఏజ్ లిమిటు, అదేవిధంగా క్వాలిఫికేషను. ఓకేనా అండి? ఫస్ట్ అండ్ అనేది లీగల్గా అయితేనేమో డిగ్రీలో లా చేసి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా అండి? 5 ఇయర్స్ లా కానీ 3 ఇయర్స్ లా కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే డిగ్రీలో హిందీ చదివిన వాళ్ళు కానీ పీజీలు చదివిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్, ఇది వచ్చేసి ఎంబీఏ ఇన్ అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్ అంటున్నారు, అగ్రికల్చర్ రిలేటెడ్. ఓకేనా అండి? మళ్ళీ ఈక్వలెంట్ టు ఎంబీఏ అంటున్నారు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్ అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్ అంటే ఏంటండి, మేనేజర్ ఉద్యోగాలు. ట్రైనింగ్ అకౌంట్స్ సంబంధించి సీఏగా సీఎంఏ అడుగుతున్నారు. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, ఇది బీఎస్సీ అగ్రికల్చర్కి ఉండాలంటున్నారండి. జూనియర్ అసిస్టెంట్ జనరల్కి వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ మొత్తం వేకెన్సీ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్లాగ్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసిన జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మొత్తం 120 వేకెన్సీస్ ఉన్నాయండి. అగ్రికల్చర్ ఉండాల్సి ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ జనరల్ ఇక్కడ కూడా ఈ బ్యాక్లాగ్, ఈ రెగ్యులర్ పోస్టులు మొత్తం పోస్టులు అండి. ఇవి కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ఉండాలి అని అంటున్నారు. 50% స్కోర్ చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకు 40 డిగ్రీ ఉంటే సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్ అకౌంట్ సంబంధించినట్లయితే బీకామ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్కి అయితేనేమో డిగ్రీలో హిందీ చదివి ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా పీజీ హిందీ కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మీకు కింద ఇక్కడ ఇచ్చారు ఓవర్ ఎలిజిబిలిటీ అయితే అనేది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కింద మనకి స్కేల్, పే స్కేల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 40,000 బేసిక్, తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ వీళ్ళకి ట్రైనింగ్ వాళ్ళకేమో 30,000 బేసిక్, ఇక అసిస్టెంటు అంటే జూనియర్ అసిస్టెంటు వాళ్ళకేమో 22,000 బేసిక్ ఉంది. ఓకేనా అండి? ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 12 మంత్స్ ఉంటుంది, 1 ఇయరు. సర్వీస్ బాండ్ ఖచ్చితంగా 3 ఇయర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా అండి? జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ ఉద్యోగాలకేమో కొన్నిటికి 30 ఇచ్చారు కదా, చూసుకోండి ఒకసారి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకేమో 30 ఇయర్స్ కంటే ఏజ్ తక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జిషన్ ఉంది, బీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఎగ్జిషన్ ఉంది. మొత్తం కూడా లాస్ట్ కాలం వచ్చేసి అప్రైల్ లిమిట్ అన్నారు, చూసుకోవచ్చు మీకు ఇక్కడ. ఇక దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే లేదు. ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడి 500 రూపీస్ ఫీజు ఉంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 59 రూపీస్ ఫీజు అయితే ఉందండి. ఓకేనా అండి? సో మీకు ఇంకా ఏం డీటెయిల్స్ కావాలన్నా దీంట్లో మొత్తం కూడా వాటి సంబంధించి సిలబస్ ఏంటి, తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా అండి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు హైదరాబాద్లో ఉంది ఎగ్జామినేషన్ సెంటరు. సో దీంట్లో ఇంకా ఏది ఉన్నా కూడా మొత్తం మీరు చేంజ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు 1 మార్క్, ఇక్కడ మొత్తం కూడా 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది యూనిట్ 1 యూనిట్ 2 ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. అయితే 0.25 నెగిటివ్ మార్క్ ఉందండి. ఓకేనా అండి? 1 మార్క్ రైట్ అయితే వస్తే, లేదా నెగిటివ్ మార్క్ ఉంది. ఇదంతా కూడా సిలబస్. పోస్ట్ వైజ్గా సిలబస్ ఇచ్చారు, చూసుకోవచ్చు మీరు. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, తర్వాత జూనియర్ అసిస్టెంట్ జనరల్ పోస్టులు, ఇవన్నీ కూడా సిలబస్, వాటికి సంబంధించి ఎక్కడి నుంచి ఇస్తారనేది మీరు చూసుకోవచ్చు. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. ఇంకేమన్నా మీకు చూసుకోవచ్చు ఇక్కడ. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకి
ఇక్కడ టూ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది, రీడ్ ఇన్స్ట్రక్షన్స్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా అండి, చదువుకోవచ్చు సార్ ఏమైనా డౌట్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి యానేజర్ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే, యానేజర్ అంటే ఏం లేదండి, ఏమేమి సర్టిఫికేట్స్ ఇక్కడ మీకు బ్యాక్వర్డ్ క్లాసా లేకపోతే ఈడబ్ల్యూఎస్ఆ వాట్స్ ఎస్సీఎస్టీ అనేది సర్టిఫికేట్లు ఉంటాయి. ఇవి అవసరం ఉన్న వాళ్ళు మీరు ప్రింట్ తీసుకొని దాన్ని ఫిల్ చేసి కన్సల్ట్ అథారిటీ సైన్ చేయించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ టూ రిజిస్టర్ అని క్లిక్ చేయగానే ఓపెన్ టెంక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది అప్లికేషన్ ఫామ్ పోస్ట్, ఏది వాళ్ళ పోస్ట్ సెర్చ్ చేసుకోండి, పోస్ట్ ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ అప్లికేట్ ఫుల్ నేమ్ అంటే మీ యొక్క ఫుల్ నేము టెన్త్ ప్రకారం ఇంటి ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నెంబరు కన్ఫామ్ మొబైల్ నెంబరు ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్సు కన్ఫామ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది మొబైల్కి ఈమెయిల్కి, అవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అండ్ డిక్లరేషన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాస్ట్ రీవెరిఫై అంటే వెరిఫై అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుందండి. ఓకేనా అండి, మీరు ఒకేసారి కనుక అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేయకపోతే సెకండ్ టైం మళ్ళీ అంటే ఫస్ట్ ఇంకొంచెం మిగిలిపోయింది అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ మరలా లాగిన్ అవ్వడానికి ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంది కదా, ఇక్కడ ఓపెనింగ్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు మొబైల్ ఈమెయిల్కి వస్తాయి, అవి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మురిగితే ఫర్గట్ పాస్వర్డ్ లింక్ ఉంది, ఓపెన్ లింక్ టైం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఫర్గట్ పాస్వర్డ్ అంటే మొబైల్ ఈమెయిల్కి పాస్వర్డ్ వస్తుంది, లేదు పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ పాస్వర్డ్ ఓపెన్ లింక్ టైం క్లిక్ చేస్తే మీరు పాస్వర్డ్ కూడా ఇక్కడ యూజర్ ఐడి ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.